నాయకత్వ మార్పుపై అభిప్రాయాలు వ్యక్తం చేసిన సీనియర్లపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం వర్కింగ్ కమిటీ పునర్వ్యవస్థీకరణలో వారికి షాక్ ఇచ్చింది పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలిగా ఉన్న సీడబ్ల్యూసీలో సోనియా గాంధీ సహా ఇరవై రెండు మంది సభ్యులు ఇరవై ఆరు మంది శాశ్వత సభ్యులు తొమ్మిది మంది ప్రత్యేక ఆహ్వానితులతో నూతన జాబితాను విడుదల చేసింది చాలా కాలంగా పార్టీలో కీలకంగా ఉన్న గులాం నబీ ఆజాద్ను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించింది సిడబ్ల్యూసీలో ఆయన్ని కొనసాగించినప్పటికీ హర్యానా రాష్ట్ర ఇన్ఛార్జిగా తొలగించి వివేక్ బన్సల్ తో భర్తీ చేసింది ఆజాద్తో పాటు అంబికా సోని మోతీలాల్ ఓరా మల్లికార్జున ఖర్గేల్ సైతం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవుల నుంచి తొలగించింది తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న ఆర్సీ కుంతియా స్థానంలో తమిళనాడు ఎంపీ మాణికం ఠాగూర్ నియమించింది ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉమెన్ చాందీని కొనసాగించింది ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ప్రియాంక గాంధీకి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్కు సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం ఇచ్చింది సంస్థాగత వ్యవహారాలు అధ్యక్షురాలికి ఆసరాగా ఉండేందుకు ఆరుగురు సభ్యులతో కమిటీ వేసింది